చంద్రబాబుకు దక్కని ఢిల్లీ ఓదార్పు ఏ ఒక్కరూ నోరు విప్పరయం నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం రాష్ట్ర జాతీయ రాజకీయాల చక్రం తిప్పిన నేత ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం జాతీయ స్థాయిలోని ప్రముఖ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న చంద్రబాబు అరెస్టు గురించి ఇప్పుడు ఏ ఒక్క జాతీయ నేత స్పందించడం లేదు కూటమిలో ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబుకు నేడు ఓదార్పు కరువైంది ఎందుకిలా అసలు ఢిల్లీ కేంద్రంగా ఏం జరుగుతోంది చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే చంద్రబాబు అరెస్టు పైన పవన్ కళ్యాణ్ స్పందించారు మద్దతు ప్రకటించారు చంద్రబాబు అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురం ఖండించారు ఆ తర్వాత మళ్లీ స్పందించలేదు ఇక వామపక్షాల నేతలు చంద్రబాబుకు బాసటగా నిలిచారు బీజేపీ తీరు గుర్తించాలని సూచించారు అసలు కేంద్రంలోని ముఖ్యమైన మద్దతు లేకుండా చంద్రబాబు అరెస్టు జరిగేనా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు ఏపీ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా తొమ్మిదేళ్లు విభజిత ఏపీ సీఎంగా ఐదేళ్లు పాలించారు నాడు నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ వాజ్పేయి హయాంలో ఎన్డీఏలోనూ కీలకంగా పనిచేశారు పలు పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు ఫ్రంట్ గాను వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో ప్రధాని మోడీతో కలిసి పనిచేశారు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పారని ఇప్పటికీ టీడీపీ నేతలు పదే పదే చెబుతూ ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో నాటి కారణాలతో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓడిపోవడంతో పాటుగా కేంద్రంలో మోడీ మరోసారి అధికారంలోకి వచ్చారు అక్కడే చంద్రబాబు రాజకీయం పూర్తిగా రివర్స్ అయింది అప్పటి నుంచి సమయం కలిసి వచ్చినప్పుడల్లా మోడీ నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం అవసరమైన సందర్భాల్లో బిల్లులకు సపోర్ట్ చేయడం మినహా ప్రత్యేకంగా గుర్తింపు లేదు అదే సమయంలో కేంద్రంలోని ముఖ్యులతో సీఎం జగన్ సన్నిహితం అయ్యారు వచ్చే ఎన్నికల్లో ఆ స్నేహం తమ గెలుపుకు నష్టం చేయకుండా తిరిగి బీజేపీతో దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ సైతం బీజేపీ చంద్రబాబు మధ్య గ్యాప్ తగ్గించేందుకు కష్టపడుతున్నారు కానీ బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్పందన లేదు ఈ పొత్తుల ఆశయాల సమయంలోనే అనూహ్యంగా సిఐడి చంద్రబాబును అరెస్టు చేసింది కేంద్రంలో ఎన్డీఏ ఇండియా కూటమికి చెందిన ఏ ఒక్క నేత చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు మమతా బెనర్జీ నితీష్ కుమార్ ఫరూక్ అబ్దుల్లా సీతారాం ఏచూరి శరద్ పవార్ అఖిలేష్ యాదవ్ అరవింద్ కేజ్రీవాల్ సహా ఏ ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించలేదు కనీసం ఓదార్పు ఇవ్వలేదు ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉంటూ జగన్పై పోరాటం చేస్తున్నారు అటు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా జగన్కు ప్రాధాన్యత తగ్గడం లేదు దీంతో ఢిల్లీలో నాడు చక్రం తిప్పిన చంద్రబాబు అరెస్ట్ అయితే ఇప్పుడు కనీస పరామర్శలు లేకపోవడంపై రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగుతోంది